కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు చెనకేశవ పల్లె పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవ సందర్భంగా బాలికల వివక్షత సాంఘిక సమానత్వం హక్కులు బాధ్యతలు బాలికలపై హింస అనే అంశాలపై సదస్సు నిర్వహించారు. కెనడాలోని రాస్ ఆండ్రెస్ అనే మహిళ బాలికల వివక్ష దురాచారాలను హింసను అరికట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ అంశంపై ఇంకా పర్యావరణ కాలుష్య నివారణకు విద్యార్థుల బాధ్యతలు ఓజోన్ పొరను కాపాడుకున్నట్టుకు చేయవలసిన కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడు పోలంకి శ్రీరాములు వివరించారు. మేజిక్ వెనుక ఉన్న శాస్త్రీయ లాజిక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బాలభారియన్న ప్రదర్శనగాను చూపారు. హెడ్ మాస్టర్ టీచర్స్ పాల్గొని విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దోపిడీలు కుల వివక్షత వర్ణ వివక్ష అదేవిధంగా బాలబాలికల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము ఇవన్నీ కూడా ఈరోజు కూడా సమాజంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు బాలికలకు ప్రభుత్వాలు అనేక హక్కులు కల్పించాయని చెప్పి ఒక పక్క చెప్పుకుంటూ ఉన్నాయి. మరోపక్క ఇవాల్టి కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మహిళల పైన విద్యార్థుల పైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు విద్యార్థినుల మీద యువతల మీద ఈరోజు ఇప్పటికి కూడా మరి కొంతమంది ఉన్మాదులు వాళ్ళను లైంగిక హింస గురి చేసేటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో ఈ రాజ్యంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిర్భయ లాంటి అనేక చట్టాలు వచ్చినా ఇప్పటికి కూడా బాలికలకు సరైనటువంటి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో మరి వ్యవస్థలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులను చైతన్యపరిచి మరి విధానాలకు ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్యపరిచి తద్వారా చట్టాలను మరి అమలు చేసేటువంటి చేసేటువంటి భాగంలో భాగంగా జనవిజ్ఞానటువంటిది విద్యార్థులను చైతన్యపరుస్తూ అదేవిధంగా వాళ్ళకు మ్యాజిక్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో December 19, 2011 ఒక తీర్మానం చేయబడింది. అమెరికా పక్కన ఉన్నటువంటి కెనడా రాష్ట్రంలో రోస్ ఆండ్రాస్ అనేటటువంటి ఒక ఆమె ఈ యొక్క మహిళలకు జరుగుతున్నటువంటి వివక్షత గురించి అక్కడ జరుగుతున్నటువంటి దురాచారాల గురించి వాళ్లకు హక్కులన్నా సాధికారతన్నా చాలా లోపించడం పట్ల ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది. అనేక రకాలైనటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించింది. సో ఆమె మెల్లమెల్లగా యునైటెడ్ నేషన్స్ దృష్టికి తేవడం వల్ల జనరల్ అసెంబ్లీలో 2011 తీర్మానమయ్యి October 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా డిక్లేర్ చేశారు. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరము అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం.